టీడీపీ నాయకులు ఎడం బాలాజీ నివాసంలో ఆదివారం ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎడం రవిశంకర్ అధ్యక్షత వహించారు. నిన్నటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ వైఎస్ఆర్సీపీలో జగన్ తీరుకు నిరసనగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గెలుపు కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తన అనుచరులతో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కరణం బలరామకృష్ణమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఎడం బాలాజీ అన్నారు. మాట తప్పును మడమ తిప్పను అంటూనే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీకి కనీసం సమాచారం చెప్పకుండా ఆమంచిని పార్టీలో చేర్చుకున్న జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పాపాయపాలెం మాజీ ఎంపీటీసీ సురగాని లక్ష్మి, వేటపాలెం మాజీ సర్పంచి కర్పూరపు రమాదేవి, సలగల అమృతరావు, బునిగల జైసన్ బాబు పాల్గొన్నారు. సుదీర్ఘమైన రాజకీయంలో అనుభవం కలిగిన వ్యక్తి చీరాల వచ్చారు అంటే అతను రైతాంగ పరంగా కానివ్వండి, వస్త్ర వ్యాపారస్తుల పరంగా కానివ్వండి, మరి ముఖ్యంగా చేనేత కార్మికులు కానివ్వండి, అలాగే ఫిషర్మెన్స్ కానివ్వండి, మనకు రావాల్సిన ప్రతి సబ్సిడీని మనకు చేరువయ్యే విధంగా ముందుకు సాగుతుంది. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎలాగైతే మనం 9 సంవత్సరాలు మీకు అండదండలుగా ఉన్నానో, రానున్న రోజుల్లో అంతకన్నా ఎక్కువ స్థాయిలో మీ అందరికీ అండదండగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేయాల్సింది ఒకటే, అంకిత భావంతో పనిచేయటం. మీ అందరికీ కొన్ని 100 సార్లు చెప్పుంటాను, అభ్యర్థి ఎవరైనా సరే మన కర్తవ్యం ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ చిచ్చిదిద్దుగా ఓడించటమేనని కొన్ని వేల సార్లు చెప్పుకుంటాను. అదృష్టం బాగుండి నేను కోరుకున్న వ్యక్తి నాకు అభ్యర్థి అయ్యాడు, అందుకనే రెట్టి ఉత్సాహంతో నేను నడవగలుగుతున్నా, ప్రయాణం చేయగలుగుతున్నా. నాకు తెలిసినంత వరకు బలరాం బాబాయి నాకు తండ్రి లాంటి వాడు, సొంత బిడ్డ కన్నా ఎక్కువగా నన్ను ఆదరించాడు. ఈ 4 రోజుల్లోనే ఆయన రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇప్పుడే వచ్చింది. తప్పకుండా ఆయన రుణం తీర్చుకొని తీరతాను. అత్యంత మెజారిటీతో బాబాయిని గెలిపించే విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మా బాబాయ్ గారు ఎడం చంద్రశ్రీ గారు రోడ్ అవతల 5వ వార్డు చేనేతల్లో ఉంటూ కేవలం చేనేతకే పరిమితి కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలతో ఉండేటువంటి మీ మా ఇంటి పేరులో ఉన్నటువంటి జనములో జంజనం జనమే బాబురావు గారు, తమ్ముడు సురేష్, అట్లాగే శ్రీనివాసరావు గారు అందిన నవ్వు అందరికి ఒక్కటే, నా ప్రేమ ఒక్కటే. ఇవాళ నాకు ఈ చిరాల నియోజకవర్గంలో ఇంత మంచి పేరు వచ్చి మొన్న 11వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటువంటి స్థితి కల్పించి ముఖ్యమంత్రి గారి కుమారులైనటువంటి మంత్రివర్యులు యువకిషోరం నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి వెంకటేష్ బాబు పక్కన లాగా కూర్చొని ఇలా మాట్లాడుకున్న అరగంట సేపు ఆ యొక్క అదృష్టాన్ని కలిగించినటువంటి నా తల్లి తండ్రి గురువు దైవం శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారి పాదాలకు నమస్కారం చేస్తున్నా. మరి ఇక్కడే నేతమగం వేసుకుంటూ మా అన్నయ్యని ఎంఏ చదివించాం, మా అక్కయ్యని ఎంఏ చదివించాం, నేను 8th క్లాస్లో 13వ సంవత్సరం మగ్గం నేస్తూ మా తండ్రి గారు మా తల్లి గారు చెప్పినటువంటి నీతి వాక్యాలు విని అదే సంపదగా భావించి ఇంత సంపాదించిన అంతా పోయిన తల్లిదండ్రుల మాట, ఈ యొక్క చీరాల్లో ఉండేటువంటి ప్రజల గౌరవాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారంటే సత్యం. 9.5 సంవత్సరాలుగా మీరు బాలాజీ వెంట నడిచి ఉన్నారు, కానీ నేను చేరి 3 నెలలు ఈ పార్టీలోకి వచ్చి
నన్ను మీరంతా కూడా చాలా చక్కగా ఆదరించి మంచి తరుణం మన బాలాజీ ఎమ్మెల్యే అయిపోతాడు అనే నిమిషాన మనల్ని వెన్నుపోటు రాజకీయంగా ప్రవర్తించి ఈ చీరాల్లో ఉన్న టికెట్ నీదే అని చెప్పడం జరిగింది. ఆ తరుణంలో మరి బాలాజీకి చాలా బాధ, అది చెప్పేది కాదు వేదన, తీరనిది ఆవేదన. అట్లాంటి సమయంలో మరి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు ఆదరించి మరి నీకు న్యాయం చేస్తాను, నేను ఉన్నానని భరోసా ఇచ్చి మరి నీకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించి మనందరి ముందు కూడా హామీ ఇచ్చి